బయట పెట్టారు. నాదెళ్ల మండలం గ్రామం, నాదెళ్ల మండలానికి సంబంధించిన తూబోడు అనే గ్రామం రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన గ్రామం. ఈ రాష్ట్రం నుంచి అనేక మంది గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ ఇతర పార్టీల్లో ఏ పార్టీలు అయితేనేమి, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు అయితేనేమి, కృష్ణారెడ్డి గారు అయితేనేమి, తర్వాత ఇంకా చాలా అనేక మంది నాయకులు ఈ ఊరు నుంచి వచ్చే ఉన్నారు. ఇటువంటి గ్రామంలో ఈ రోజున అభివృద్ధి నోచుకొని దారుణమైన స్థితిలో ఉంది ఈ గ్రామం. సిలకలపేట నియోజకవర్గంలో అత్యధికులు ఉన్నటువంటి మైనార్టీలు మరియు ఇతరులు వీరందరూ కూడా ఇక్కడ నివసిస్తున్నారు. ప్రతిరోజు 10 మంది కనీసం పేదలు ఇక్కడ రోగాల బారిన పడి దోమకాటుకు గురయ్యి ర్యాషెస్ వచ్చి చేతులకి కాళ్ళకి మొత్తానికి కూడా ర్యాషెస్ వచ్చి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఈ ఊర్లో డాక్టర్ లేడు, సరైన డాక్టర్ లేడు. చెరుకులపేట రావాలి, కనీసం వారానికో లేకపోతే నెలకు 10,000 రూపాయలు సుమారు వీళ్ళు వెచ్చించుకుంటా ఉన్నారు వైద్యానికి మాత్రమే. ఇటువంటి దుస్థితి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి చెరువు, ఇది దాదాపు 40-50 సంవత్సరాల నుంచి ఆ చెరువు అలానే ఉంది. అది దానిలో ఊర్లో ఉన్న మురుగు చెత్త చెదారం మొత్తం కూడా అందులోనే వస్తూ ఉంది. అది పూడ్చమని ఎన్నోసార్లు ఎంతోమందిని అధికారులను ప్రాధాయపడ్డారు వీళ్ళు. ప్రస్తుతం ఉన్నటువంటి పాలనాపక్షం కూడా ఈ ఊరిలో మాకు ఓట్లు వేయలేదు కాబట్టి మేము దీన్ని చూడాల్సిన అవసరం లేదు అన్నట్టుగానే తీరుగానే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. త్వరితగతిన అధికారులు కానీ మరియు పత్తిపాటి పుల్లారావు గారు కానీ, ఎమ్మెల్యే అయినటువంటి పత్తిపాటి పుల్లారావు గారు కానీ దీని గురించి చర్యలు తీసుకున్నట్లయితే మేము త్వరలో ఇక్కడ ఉన్నటువంటి తూబోడు గ్రామం జనంతో కలిసి గుంటూరు కలెక్టరేట్కి వెళ్ళి అక్కడ వారి ముందు ధర్నా చేయడం అనేది జనసేన పార్టీ తరపు నుంచి మేము చేస్తూ ఉన్నాము. త్వరితగతిన ఇది కనుక పూర్తి చేయనట్లయితే గుంటూరు కలెక్టర్ ఆఫీస్ ముందు మేము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పేదలు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో నిస్సహాయతను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు అనేసి ఈ ఊరిలో పార్టీకి వెళ్ళలేదు అనేసి ఇక్కడ వాళ్ళని వివక్షత గురవుతా ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి అధికారులు మీరందరూ కూడా ఈ ఊరిలో పట్టించుకోకపోతే జనసేన పార్టీ తరపు నుంచి ఈ ఊరిలో కూడా మేము నిరసన తెలియజేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం.